అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అది నెంబర్ వన్ పథకం. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఇంకా కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, కేంద్ర మంత్రి ఎవరు ఒక అతను మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అతను కానీ తెలుగు తల్లిని చంపేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ అర్ధరహితమైన మాటలు, అవన్నీ కుట్రతో కూడిన మాటలు. ఇప్పుడు పవన్ గారు అబ్బాయి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. మరి కన్నా లక్ష్మీనారాయణ గారు మనవళ్ళు మనవరాలు ఇంగ్లీష్ మీడియమే. మరి ప్రతి ఒక్కళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియమే. నారాయణ స్కూల్ ఉందంటే మరి ఇప్పుడే పిల్లలకే వాళ్ళు షూట్ బూట్ వేసి పంపుతున్నారు. మరి పేద అక్కడ ఎందుకు పంపుతున్నారు ఇంగ్లీష్ మీడియంలోనే? మరి ఇప్పుడు దాకా ఉన్న ఇంగ్లీష్ మీడియాలు అన్నీ కూడా మరి తీసేయమని ధర్నా చేయొచ్చుగా, అన్నీ తెలుగు మీడియాలో పెట్టండి అని చెప్పొచ్చు కదా, అలా పెట్టట్లేదు. మరి జగన్ గారు పేదల కోసం ఇంగ్లీష్ మీడియంలో లక్ష రూపాయలు పెట్టి చదివించలేరు. మరి అది పెట్టాడంటే ప్రజలు మేలుకోరే పెట్టాడు కదా. మరి దాన్ని వ్యతిరేకించడం అంటే సినిమాల్లోనే హీరో కానీ నిజ జీవితంలో మాత్రం విలన్లాగా ఉన్నాడు. ఎందుకంటే పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే ఇంగ్లీష్ మీడియాలను అడ్డుకుంటే. ఎందుకంటే నారాయణ, చైతన్య, ఇంకా డాన్ బాస్కో చాలా స్కూళ్ళు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో, అవన్నీ ఎప్పటి నుండో ఉన్నాయి, అవన్నీ ఇంగ్లీష్ మీడియాలే. మరి తెలుగు తల్లిని చంపేస్తున్నారు, మాతృభాషను చంపేస్తున్నారు అన్నప్పుడు అవన్నీ కూడా తీసేయమని ఎప్పుడో ధర్నాలు చేసి తీపించాలి, అన్నీ తెలుగు మీడియాలే పెట్టాలి. ఇప్పుడు కనీసం లక్షలు కట్టి డొనేషన్లు ఫీజులు కట్టి చదివించలేని వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. మరి అది జగన్ గారి మంచితనం వల్లే. మరి అది చాలా నెంబర్ వన్ పథకం. మరి దాన్ని వ్యతిరేకించడం అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనలాగా అందరూ బాగుండాలి అని కోరుకున్నవాడే మానవత్వం కలిగిన మానవుడు. అందుకని మేమే బాగుండాలి, మా కులమే బాగుండాలి, మా ఫ్యామిలీయే బాగుండాలి. ఇక మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మాకు డ్రైవర్లుగా, పెయింటర్లుగా, వెల్డర్లుగా, రోడ్లు ఉడిచేవాళ్ళుగా పనులు చేయాలి. మేము మాత్రం అమెరికాల్లో చదువుకుంటాం వెళ్ళి అనేది అది రాక్షస మనస్తత్వం అయితే కానీ మానవ మనస్తత్వం అవ్వదు. జగన్ గారి పరిపాలన నెంబర్ వన్గా ఉంది 6 నెలల్లోనే. ఇంకా ముందు ముందు ఉంటే ఇంకా మంచి చేస్తాడని మా అభిప్రాయం. రాయలసీమలో ఇప్పుడు అన్నం ఏంటంటే బియ్యంలో రాయుండి ఉంటే దానికి కూడా జగనే కారణం అంటే మనం ఏం చేయలేం. పిడుగుపడింది, గ్యాస్ వచ్చిందంటే జగనే కారణం అంటే మనం ఏం చేయలేం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. జగన్ కారణం అనొచ్చు, జగన్ పిల్లలు అనొచ్చు, జగన్ మనవాళ్ళు అనొచ్చు, ఇంకా రాబోయే కరువులకు కూడా జగన్ ఫ్యామిలీ కారణం అని కూడా చెప్తారు. ఎందుకంటే మాటే కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నది ఏంటంటే రాయి తగిలితే దానికి జగనే కారణం, బియ్యం సరి గేరెచ్చలేదు అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు అంటూ ఉంటారు, జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. అది పవన్ గారే అన్నయ్య లేకపోతే వెనక ఎవరన్నా ఉండి అనిపించని ఏదైనా కానీ ఇప్పుడు నన్ను ఎవరన్నా తిట్టమంటే తిట్టం కదా. నువ్వు వచ్చావు, మీరు వచ్చినప్పుడు చెప్పమన్నారు చెబుతున్నావు, అంతేగాని మిమ్మల్ని ఎవడు పంపాడరా ఏంటి మీ వెనక ఎవడు ఉన్నాడా అవన్నీ మేము అనకూడదు. మా అభిప్రాయం మీరు తెలుసుకున్నారు, మా అభిప్రాయం మేము వెల్లడించాము. అది పవన్ గారు వెనక ఎవరైనా ఉన్నారా లేదా అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో జగన్ గారు ఉన్నప్పుడు జగన్నే తిట్టాడు, అధికార పక్షాన్ని ఏమనలేదు. ఇప్పుడు అధికారంలో జగన్ ఉన్నా జగన్నే తిడుతున్నాడు, ప్రతిపక్షాన్ని ఏమంటలేదు. అప్పుడు జగనే టార్గెట్, ఇప్పుడు జగనే టార్గెట్ అతనికి. మరి అది అతని మనస్తత్వానికి, అతని అభిప్రాయాలకే వదిలేస్తున్నాం. అది దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకేంటంటే ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు, అంత మటుకే. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎంత మంచి చేసినా చెడు అంటానే ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా జగన్ గారు తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు, బాగానే ఉంది. ప్రతిపక్షం హోదా లేదు ఎవరికి, పవన్ గారికి, అది చంద్రబాబు గారికి ఉంది. అయినా కానీ ఈయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి అంటారు, అది సహజమే అంటాం అనేది. వ్యతిరేక పార్టీలు అలా అంటూ ఉంటాయి, ఏది చేసినా కానీ అంటూ ఉంటాయి. ఇప్పుడు వరద వచ్చినా కానీ జగన్ గారు వల్లే వరద వచ్చిందని అంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. బేసిక్గా టోటల్గా జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.